శరభసాడువు. కృతేగంలో కశ్యప ప్రజాపతికి దితియందు హిరణ్యకశ్యపుడు హిరణ్యరాక్షుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. వీళ్లు చాలా బలవంతులు, మహాశక్తి సంపన్నులు. బ్రహ్మను గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో పారేశాడు. విష్ణువు వరహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. హిరణ్యకశ్యపుడు ఆ హిరణ్యాక్షుడిని కాస్త సంహరించేశాడు. ఈ విషయం తెలిసినటువంటి హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. నాకు చావు లేకుండా వరం కావాలి అన్నాడు ఈ హిరణ్యకశ్యపుడు. అది మాత్రం కుదరదు, పుట్టిన ప్రతిభాని కూడా మరణించి తీరాల్సిందే, ఇంకా ఏమైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు దానవేశ్వరుడు. అలా అయితే సరే సృష్టికర్త, నువ్వు సృష్టించినటువంటి దేని వల్ల కూడా నాకు మృత్యువు రాకూడదు. పగలు గాని రాత్రి గాని ఇంట గాని బయట గాని భూమి మీద గాని ఆకాశం మీద గాని దేవదానవుల వల్ల గాని ఇతరుల వల్ల గాని ఆయుధాలతో గాని ఆయుధం లేకుండా గాని నాకు మరణం రాకూడదు అన్నాడు. అలాగే అన్నాడు సృష్టికర్త. ఇంకేముంది, బ్రహ్మ ఇచ్చినటువంటి వరబలంతో మహాగర్వించిపోయాడు ఈ హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు తపోవనానికి వెళ్లేటప్పటికీ అతడి భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు. మార్గ మధ్యంలో నారదుడు వెడంబడి లీలావతిని విడిపించి ఆవిడ్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆవిడ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుడి యొక్క లీలలన్నీ కూడా వినిపించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగానే బాలుడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము అనేది కలిగింది. ఆత్మ సాక్షాత్కారమైంది. లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. చండామార్కుల వారి దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపించారు. అక్కడ తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వాళ్ళందరికీ కూడా తత్వబోధ చేశాడు. ఆది మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడి అని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు చేస్తూ ఉన్నటువంటి పనులు తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడికి ఏమాత్రమో నచ్చలేదు. మొదట్లో మందలించాడు, చిన్నతనం లేని ఊరుకున్నాడు. ఆ తర్వాత కోపం వచ్చింది, శిక్షించడం మొదలుపెట్టాడు. ఎన్ని రకాలుగా శిక్షించినప్పటికీ ఫలితం లేకపోయింది. విపరీతమైన శిక్షలు వేశాడు, ఏనుగుతో తొక్కిచ్చాడు, నిప్పుల్లో పడగించాడు, సముద్రంలోకి నెట్టించాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తి మారలేదు. చివరికి ఎక్కడున్నాడు రా హరి అన్నాడు. తండ్రి ఒకచోటేమిటి, ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపవయ్యా అని అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభాన్ని కాలుతో ఒక్క తన్ను దన్నాడు రాక్షసరాజు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటికి వచ్చాడు నారసింహుడు. తల మాత్రం సింహం, మిగిలిన శరీరం అంతా కూడా మనిషి. హిరణ్యకశ్యపుడి మీదకి ఒక్క దూకి దూకి అతన్ని కాస్త సంహరించేశాడు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపంతో ఊగిపోతూ ఉన్నాడు నరసింహుడు. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, కాని ఏమాత్రం లాభం లేకపోయింది. లక్ష్మీదేవి అతడి దగ్గరకు రావటానికి కూడా భయపడిపోయింది. ఇక లాభం లేదు అనుకుని దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థించారు. ఏ విధంగా అయినా సరే హరిని శాంతింపజేయమని చెప్పేసి వేడుకున్నారు శంకరుణ్ణి. ఆలోచించాడు శంకరుడు, ప్రపంచంలో కొన్ని జంతువులకు జాతి వైరం ఉన్నది. అదే గుర్రము దున్నపోతు, మేక కోతి, పాము గద్ద. ఈ రకంగా సింహానికి శరభంతో వైరం ఉన్నది. అనుకున్నదే తడవుగా శంకరుడు ఈ శరభంగా మారిపోయాడు. దానికి శంకరుడు త్వండం, వీపు బ్రహ్మ, నేత్రాలు సూర్యచంద్రుడు, పార్శ్వభాగం వాయుదేవుడు, గోళ్లు మేరుపర్వతాలు. ఈ రకంగా శరభం గిర్రు గిర్రులు తిరుగుతూ ఆ నృసింహునితో తలపడింది. ఈ రెండింటికి మధ్యన పోరు ప్రారంభమైంది. చాలాసేపు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ శరభం యొక్క దాడికి తట్టుకోలేకపోయింది ఆ నృసింహం. ఈ రకంగా
ఈశ్వరుడు శరభమై ఆ నారసింహుని యొక్క ఉగ్రత్వాన్ని అణిచివేశాడు.